Kutugudam Chilla, Zulurpadu Mandalamlo, Yamele Campu Karyalayamlo, Vaira Yamele, Laudia, Ramlunaik, Zulurpadu Mandalamlo, Palugramallo, Variki, Dalita Bandhu Chekkalanu Pampanee Chesaru, Ee Karyakramaniki Sarpanchulu, TRS Party Karyakartalu, Prajalu, Taditarulu Palgonnaru. Definitely.
అవకాశం ఇవ్వలేదు అనుకోండి, అయినా మీతోనే ఉంటా. అందులో శశమిషలు ఏం లేదు, నేను మీతోనే ఉంటా. లేకపోయినా కూడా ఏంటంటే ఇక్కడ మొత్తం కావడం తప్ప నేను ఎటో పడేది అంటున్నాను. లేకపోతే కదా ఏ దేశం ఎగిన హిందూ కాలనీనా పొగడరా నీ భూమి పడుతున్నట్టుగా నేను ఎక్కడ ఉన్నా దుర్పాటు గురించి దగ్గర ఉంది. ఈ చేసేది మా గిరిబాబు వీలే కదా, అంటే చుట్టాలు కొంచెం వస్తాయి కదా, ఆత్మహత్య చేస్తారు. ఉన్నత వచ్చేది ఈ యొక్క టీవీ శ్వాస ఒక నిమిషం ఆగిందండి. ఈ మనిషి ఉందండి నిర్జీవం, జీవమై నిర్జీమై అతను ఆయన బయట అంతే కదా. ఉన్నత వచ్చి అంటే ఉన్నత కాలంలో మనం ఎంతవరకు చేయగలిగాము అనేది చాలు. 100 రోజులు నా మంత్రులు నాకు తెలియలేదండి, కనీసం నాకు 30 మార్కులు. పక్కవాడు గీలి తీశారు అటువంటి వాళ్ళ ఏదైతే అవమానాలు కావచ్చు, ఈ సదిపులు కావచ్చు, వాటి అన్నింటినీ కూడా ఒక ఛాలెంజ్ తీసుకొని కేసీఆర్ గారు అన్ని రంగాల్లో కూడా ముందు నడిపించే క్రమంలో ముందుగా వ్యవసాయ రంగం మీద ఆయన దృష్టి పెట్టారు. వ్యవసాయ రంగం ముందుకు పోవాలి అని చెప్పేసి అంటే నీళ్లు కావాలి, మన నీళ్లు మనకు కావాలి. నీళ్లు కావాలని చెందాం, అపారంగా ఉన్న లక్షలాది క్యూబిక్ నీళ్ళ సముద్రం కలిసిపోతున్నాయి గోదావరిని. మరి దాన్ని ఒడిసి పట్టుకోవాలి, పట్టుకోవాలంటే ఆ రోజుల్లో ఆ పాలకులు ఐడియా రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, దశాబ్దాల కాలం సుమారు 70 సంవత్సరాల పాటు పరిపాలించారు. కానీ మరి తెలంగాణ గురించి ఏం ఆలోచించలేదు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి తెలంగాణ బాగు చేసుకోవాలి. కటిక పేదలు ఉన్నారు, ఆత్మహత్యలు ఉన్నాయి, వలస బ్రతుకులు ఉన్నాయి, పంటలు లేవు, కరువు కట్టగలి పార దూరాలని చెప్పేసి అంటే రైతాంగం చూస్తున్నారు. నిజమైన ఆలోచన ఉదాహరణకి మన దురుపాటు మనం ప్రత్యేకించి ఇక మన పాత్రలు అన్ని చదువుతున్నారు. వర్షాధారం వర్షం ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళాలి, పోతే లేదు, పెట్ట దూకి విత్తనం కొలదు, సరైన టైంలో ఏంటంటే పెట్టుబడి ఉండదు, వర్షాలు ఒకళ్ళు పంట చేస్తున్నారు. ఏంటి ఇవన్నీ మా పత్రికా మిత్రులు ఎంత హెల్స్టర్స్ ఉన్నది గవర్నమెంట్ చూడలేదు. బహుశా మేము చూసినాం, బహుశా ఏంటి మేము దానికి సజీవసాటి దాన్ని రాదు. మా సురేష్ బాబు తెలుసు మా పాపలు పరిస్థితి ఆ ప్రకారం కూడా ఇప్పుడు అవి ఉండదు. రాబోయే రోజులు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం డిఫరెంట్ గా మనకి ఏంటంటే సీతారామ ప్రాజెక్టు జలాలు వస్తున్నాయి, మనందరం కూడా సస్యసామాన్యం మనం ఇప్పటికే మనకు. మా సురేష్ బాబు మాట్లాడుతూ మనం ఎప్పుడు కూడా ఆ సభలే ఉంటున్నా. కానీ డెఫినెట్ గా ఏంటంటే అది ఏదైతే ఉందో ఉండవలసిన వంటి ముందు కావాలి, తర్వాత కావాలి. ఈ యొక్క జాతీయం కంప్లీట్ అయిన తర్వాతనే కేసీఆర్ గారు మళ్ళీ ఎలక్షన్ పోతారని చెప్పినట్టు డెఫినెట్ గా చెప్పగలను. మరి గిరిజన గిరిజన ఎమ్మెల్యే నెరవేర్చింది, ఇవన్నీ క్లియర్ చేసుకున్నాను, అదే లేదు మీ కళ నెరవేర్తు దానికి ఏదైతే ముందు సంతకం అది ఆ ప్రకారం మనం ఏదైతే మండలాలు ఉన్నా ఉన్నత వర్గాలు ఏంటంటే ప్రయాణిక వాతావరణం అవసరం లేదండి. మాట్లాడితే దానికి ఒక 2 లైన్లు కలుగుతాం, ఒక పిటిషన్ ఇచ్చేస్తే ఒక ఎఫ్ఐఆర్ చేస్తాం అనేది ఆ రోజు పోయింది. మా పత్రికా మిత్రులు కూడా చెప్తున్నా నాకు తెలియకుండా నా కన్సెన్సీలో అట్రాసిటీ కేసులు సాధారణంగా అవి తీసుకొని కావు. ఆ విధంగా మేము మరి గిరిజనేతల వాళ్ళు నేను చూసుకునే పరిస్థితి ఉంది, వాళ్ళ నేను చూసుకోవాలి, వాళ్ళ మీద ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళ మీద రక్షణ ఏర్పాటు చేయాలి. ఒక స్వజాతి పని కాదండి ఇది, కేసీఆర్ గారే ఉంటారు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మత